गेट दूड़ा चूसा मरी वाड़को अड़क वाचमैन सर 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 वो नित्रे इकड़ेना तुम मीत माटा अदेता पाप चूस्ते जारे तुम मीतो माटे वरकू पच्ची पिपी तागड़ा फोन ले मैं को तागम बने नीतो मुहूर्त कल्याण मंडपम बुक स्टूल की बूट कल पाप उदय नीचे निबड़े कुछ लेट गंट गीतम गुरु मंगार बैठक दाक वेट चेयर कदा अंदी पक्ने कुर्चुनावी मंद मेक को चाप पीत रोय मचिपोनाज तिटाव कदा इवन का मन के అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనను మంచినీళ్ళు ఎవరు దగ్గర మందే కదా మన అన్నం అన్నం ఎవరు తిన్నారా బిర్యానీయే కదా ఓ అమ్మో నువ్వు కూడా భోంచేసేయ్ ఇవాల నేను ఉపవాసం నీ కోసమే నీకు త్వరగా పెళ్ళవాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తున్నా ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు గేట్ది అది ఫోనే హ अलाद्रोना अलागे नि नमस्ते मेलकू कदा पड़कोमन सर मेरे सर टाइम चेचे नीत ना लाइट आफ्चो चक्चा अन्नी लेटल आफ्चे दंगल पड़ता रेटल वेसी सर नवे दंगल पड़ता ना बैड लक सर मेरी दंगलागे चूस्त अंटे दंग कदा अद सर मरू आ डीटेल चपाल विना दस्ना गुड नाइट चुप सर गुड नाइट गुड नाइट ऐश्वर्य हेलो ग्रैंडर पाड़ी ग्रैंडर पाड़ा ग्रैंडर लन्नी पाड़े पोते जीवित
సంధ్యా, మీ ఇంట్లో గ్రైండర్ ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా సరే పప్పు మా ఇంటికి తీసుకొచ్చేసే. మా చాచా ఉన్నాడే, రెండు బ్రహ్మాండంగా రూపుతారు తెలుసా, తీసుకొచ్చే. తెలుసు నేను చెప్తా, అటు చూడండి. తినండి. నాకు పప్పు వద్దు. పప్ప కాదురా, పప్పు. పప్ప తినరా. మింగో పప్ప. చంటడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు, మమ్మీ కాదు ఇది, డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేరుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి. నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి, ఆవిడ చూసుకోవడానికి ధనం ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులైన కాపలాగాస్తావమ్మా. పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్ దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులైన కాపలాగాస్తారు. కరెక్టే, దురదం ఉంది కదా అని గోడు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడ చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడనో అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనపడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటలు దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటా గూట్లే? అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెళ్ళో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టు ఉంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంటవాళ్ళా ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రే వీడితో జాగ్రత్త, వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు
మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చెయ్యిపో. థాంక్స్. దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వండి వడ్డించి నన్ను చంపేసుకోరా, పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను గాని ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్, నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్న పోవాల్సిందే, నేనన్న పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రే నాతో రారా, వంటగా చూపిస్తాను రా. One, two, three, go! Hey, beat us na pariyadunnara. Yeah. Come on, girls, come on. Ray. Krishnamani, come on, come on. Yes, come on, come on. Come on, come on, come on. Yes, Krishnamani, come on. Hi. ఏయ్ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా, బలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా, మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాగా. ఏంటి? కరాటే, జూడో, కుంగ్ఫు. వంశీ, నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే తిరగదీస్తాడు. ఏయ్ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించు. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక, అయినా నీలో కోసం మేము కాడ నేర్చుకోవడం ఏంటా? నేను రాను. నాకు కరాటే వచ్చిన డబ్బిచ్చింది నువ్వేగా, పదా. దట్స్ గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ వంశీ. అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. ఓకే బాయ్, డౌన్ ద లెగ్. తెచ్చలేదు సార్. వై? ఆప్ తీగట్లేదు సార్. ఏమైందిరా? మందేసుకుంటే మీ కక్కు వస్తుందేమో గానీ నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి శండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే శండాలంగా. ఏమే అమ్మా, టిఫిన్ సంగతి సరే కానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఓ క్వార్టర్ అయ్యాలి, ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వేయాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో. 50 నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు శండాలంగా. చిచ్చి, పిల్లలేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నానా ముందుకి వెనక్కి శండాలంగా? ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50 సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా శండాలంగా. ఇదిగో ఎవడి ఎవడి, ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. మనమే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు శండాలంగా, అదే గాని ధీమా? వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయంతిని కూడా తాగేసేవారు. ఇదిగో 50.
ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ యాభైతో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నంగా చనిపోయి రెడ్ వసూలు చేసుకుని అది కూడా తాగేస్తా. నువ్వు నాకు అర్జెంట్ రావాలి. పక్క పగలా చిచ్చి ఉండు, నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలు అయినా కొత్త బాబు, ఆ లైట్ ఇస్తున్నాం సుగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదు, పగిడిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు కొత్త. నేను పక్కన ఉండి డైరెక్షన్ చేస్తాను కదా. అయితే నాకు ఓకే. హలో హలో ఆగు, రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 తర్వాత డబుల్ బేక్. సాయిబాబు ఇచ్చేస్తాడు. ఒప్పుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ. సాయిబాబు ఇచ్చేస్తాడా. సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు పదవే. వస్తాను. ఎవరు యాక్ట్ చేయాలి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ పద. ఏమిటి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చేయలేమోనని భయంగా ఉంది. అబ్బా, ఇది నాటకమే కదండి. అయినా సరే నేను వేరా. మీరే తన ప్రాణాలు తీశాను, మన అంగం రాయించి గోదాట్లో తొక్కేస్తాను. ఓకే, నేను గోదాట్లో తొక్కేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. ఏం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంట? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో మీ ఇల్లు చాలా బోతిగా ఉందండి. మా ఇంటికి వస్తారండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట చూస్తుంటే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు కోడలు పిల్లలు ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లమ్మా. చాలు, మీ చెల్లె అమ్మాయి రమ్మంటుంది. ఓ దాంది ఉంది. అలాగే అమ్మా సుందరి, సుందరి ఆ అమ్మాయి విషయంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళకి లైన్ క్లియర్ అయింది. గులాబ్ జామ్ లాంటి పోరిల్ని డ్రీమ్స్ ఫ్యాక్టరీ కలిపి పాల్ చేసాం. మనం పోటీ నుంచి డ్రాప్ అయ్యాం. ఆ 2 బాల్స్ వాళ్ళ కోర్టులోనే ఉన్నాయి. ఇక నెట్ ప్రాక్టీస్ మామూలుగా ఉండదు, ఎడాపెడా వాయించేస్తారు. అసలు ఆ డ్రీమ్ ఫ్యాక్టరీ గాళ్ళంటేనే ఆ పోర్లకి కాక్రోచ్లు చూసినంత అసహ్యం. పైగా పోర్లు మోడర్న్ గా ఉన్నా బ్యాక్గ్రౌండ్ సాంస్క్రిట్. అంత తేలిగ్గా పాడరు పాడతారు. అంతేకాదు, రేపు 12 వాళ్ళిద్దరు మదన్ ఎక్కడ పవన్ ఎక్కడ అంటూ కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్లు వెతుతారు. పెద్ద మెల్ గిప్స్ అని, వీడు పెద్ద ట్రామ్ కూజర్ అని, మదన్ ఎక్కడ పవన్ ఎక్కడ అని ఆ పోరీలు మీ చుట్టూ తిరుగుతారు. తిరుగుతారా? మీరు నిజంగా గడ్డాలు మీసాలు షేవ్ చేసుకునే వాళ్ళు అయితే, ఆఫ్టర్ షేవ్ డియోడ్రెంట్ వాడే వాళ్ళు అయితే బెట్ కట్టండి రా, లేకపోతే అన్ని ఫ్రెంచ్ వాడే వాళ్ళు అనుకుంటాం. అన్నో ఎంత మాట అన్నాడన్నా. యానీ ఫ్రెంచ్ అంటే ఏంట్రా? లేడీస్ అవాంఛిత రోమాలు తొలగించుకునేదన్నా. బెట్టు కట్టి మన పరువు కాపాడనా? బెట్టంటే చెప్పండ్రా. ఏయ్, బెట్ అంటే లెంపలు వేసుకోవడం, గుంజీలు తీయడం, పార్టీలు సినిమాలు లాంటివి కాదు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలి. అయితే ఓకే, బట్ 1 కండిషన్, మనలో ఎవరు ఓడినా మా అన్న చేతిలోనే తన్నులు తినాలి. అలాగైతేనే ఒప్పుకుంటాం. అన్నా, నువ్వు వాళ్ళని ఎప్పటినుంచో కొట్టాలనుకున్నావు కదన్నా, ఇదే సూపర్ ఛాన్స్. వాళ్ళు నీ చేతిలో ఓడిపోవటం ఖాయం. వాళ్ళని నువ్వు పీకుతుంటే మేము బీర్లు పీకుతాం. ఏముంది, లక్ష్మి పెళ్లికి వాళ్ళిద్దరిని పిలిపించి ఎలాగో రాగి 4 కలిపేసి 3-3 6-3 వేయించి 2 పెళ్ళిళ్ళు జరిపించేసాం అనుకో, ఇంకా ఇంట్లో పెత్తనం అంతా మన ఇద్దరు దీని. ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు? నా పెళ్లి తప్ప ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా ముదిరిపోయిన బెండగా అంటున్నారు. ఏడిచావు, నీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఒక్కడే నెరవేర్తనా? వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలే అన్నట్టుగా
అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా? ఒకటా రెండా? ఎన్ని ఆటంకాలరా? తాగుబోతు వెడ్డవా, నీకు పెళ్ళనివ్వడానికి ఒక్కడు ఒక్కడు ముందుకు రాందే. అయితే గంతకు బెగ్గ బొంత నేనే చూసుకుంటాను, మంచి రోజు చూసుకుని లేపుకొచ్చేస్తాను. రే తాగుబోతు వెడ్డవా, ఊరికే వాక్రా. తాగితే వాగొద్దంటారు, వాగితే తాగొద్దంటారు. నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా. అంతేనడా? అయితే పత్రడుగడు. పత్రలోట దాన్ని చూసి అన్నాళ్ళైందిరా బాబు. చిచ్చి, నువ్వు తండ్రివి కాదు ఏంట్రివి? అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకుని నేను నిన్ను డబ్బులు అడగండి. తప్పు తప్పు అమ్మా, పచ్చినట్టు అమ్మా. మా నాయనే, నా బంగారమే ఇందా. వెరీ గుడ్, పచ్చ నోటు వచ్చింది నా చేతికి. మందేసి తొంగుంటాయి రాత్రికి. మందేస్తే విషయం కానీ, రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్ళుంది, తాగి పందిట్లోకి రాకు, పది మందిలో నా పరువు పోతుంది. నీకు పరువు ఉంటే కదా పోవడానికి. నానా, లక్ష్మి పెళ్లికే కాదు దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతనే వస్తాను, లేకపోతే రాను.